శ్రీశైలం అడవుల్లో ఉన్న మరొక సిద్ధ ప్రాంతం దత్తపాదుకలు ఈ ప్రదేశంలో దత్తుడు తన పాదుకలను విడిచిపెట్టాడు దత్త కదలీవనం సందర్శించే ప్రతి ఒక్కరూ అక్కడి నుండి ఒక ఐదు కిలోమీటర్ల ముందుకు వెళితే దత్తపాదుకలున్న ప్రదేశానికి చేరుకుంటారు ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణంలో పడే నీళ్లు మనసుకి నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి అక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ ముందుకు వెళితే పైన బండలతో ఉన్న ఓపెన్ ప్రదేశం వస్తుంది ఇది ధ్యానం సాధన చేసుకునే వారికి అత్యంత అనువైన ప్రదేశం ఈసారి ఎవరైనా వెళితే మిస్ అవ్వకుండా దర్శించండి శ్రీ దత్తాత్రేయ స్వామి మూడవ అవతారంలో ప్రజ్ఞాపురం నుంచి శ్రీ స్వామి సమర్థ స్వామి వారి రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఇక్కడకు వచ్చి ఈ కదలి వనంలో శ్రీ దత్త పాదుకలు దాటిన తర్వాత ధ్యానం చేసుకునే బండ దగ్గర శ్రీ స్వామి సమర్థ కూర్చుని కొన్ని సంవత్సరాలు తపస్సు ధ్యానం చేశారు దానికి గుర్తుగా అక్కడ శ్రీ స్వామి సమర్థ స్వామి చిన్న విగ్రహం ప్రతిష్ఠ చేశారు అందరూ చూసి తరించండి శ్రీదత్త దత్తోహం